ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆ ఎమ్మెల్యే. వైసీపీ స్థాపించకముందే సదరు ఎమ్మెల్యే కెరీర్కి పునాదులు వేశారు జగన్. అప్పటి నుంచే జగన్కి నమ్మిన బంటుగా మారిపోయారాయన. వైఎస్ మరణాంతరం జగన్ వెన్నంటే ఉంటూ వస్తున్న ఆ నేత ఇప్పటికీ 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. అలాంటి నాయకుడి పొలిటికల్ కెరీర్కి ఈసారి బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన గెలిచే పరిస్థితి లేదంటూ టికెట్ విషయంలో సారీ చెబుతున్నారంట వైసీపీ అధినేత. ఇంతకీ ఆ సారెవరో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏం జరుగుతోందో మీరే చూడండి. కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈ పేరు వైసీపీలో చాలా ప్రత్యేకమనే చెప్పాలి. శ్రీకాంత్ తనకు అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు అని చాలా సందర్భాల్లో జగన్ స్వయంగా చెప్పారంటేనే పార్టీలో ఆయన ప్రాధాన్యత అర్థమవుతుంది. 2009 ఎన్నికల్లో తండ్రి దివంగత వైఎస్ దగ్గర పట్టుబట్టి మరీ శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి టికెట్ ఇప్పించారు జగన్. శ్రీకాంత్ రెడ్డి తండ్రి గడికోట మోహన్ రెడ్డి 1999-2004 ఎన్నికల్లో అప్పటి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో అమెరికా వెళ్లి 11 ఏళ్లు ఐటీ కెరీర్లో ఉన్న శ్రీకాంత్ రాజకీయాల మీద ఆసక్తితో ఏపీకి తిరిగొచ్చి తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో లక్కిరెడ్డిపల్లి సెగ్మెంట్ మాయమవడంతో రాయచోటు నుంచి పోటీ చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. వైఎస్ మరణమనంతరం కాంగ్రెస్ని వీడి జగన్ బాట పట్టిన ఆయన జగన్కు అత్యంత సన్నిహితులయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ చీఫ్ విప్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి రానున్న ఎన్నికల్లో బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. దానికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే రాయచోటికి ఏం చేశామని ప్రశ్నిస్తున్నారట అక్కడ ప్రజలు. గత 20 సంవత్సరాల్లో రాయచోటిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగకపోవడంతో ఆయనపై వ్యతిరేకత ఒక రేంజ్లో పెరిగిపోయిందని జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో తేలిందట. అదీకాక రాయచోటి నడిబొడ్డునున్న ప్రభుత్వ కళాశాల మైదానాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించడంపై మిగిలిన వర్గాలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నాయంటున్నారు. కేవలం మైనార్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ ఇంకెవరూ రాయచోటిలో తనకి పోటీగా ఎదగకుండా అణగదొక్కారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని భావిస్తున్న జగన్ రాయచోటికి చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుత సీఎంఓ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డిని ఎన్నికల బరిలో దింపడానికి చూస్తున్నారట. పంతొమ్మిది రాయచోటి మండలం చెన్నమొక్కపల్లి సర్పంచ్గా పనిచేసిన ధనుంజయ రెడ్డి స్థానికుడవ్వడం, నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగణం ఉండడంతో పాటు ఐఏఎస్ అధికారిగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో జగన్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే శ్రీకాంత్ రెడ్డి స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి.